సామెతల గ్రంథము 1:7 తీసుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, తెలివికి మూలము మూర్ఖుల జ్ఞానమును, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును, ఉపదేశమును తిరస్కరించుదురు, తిరస్కరిస్తున్నారు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఇప్పుడు వారు తిరస్కరిస్తున్నారు. దేవుని జ్ఞానము మాకు అవసరం లేదని తిరస్కరిస్తున్నారు. ఈ లోక జ్ఞానము వెర్రితనం అంటున్నాడు దేవుడు. కనుక యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన నీకు తెలివికి మూలమయ్యున్నది. ఈ లోకములో జీవించటానికి ఏవి మంచివో ఏవి చెడ్డవో గుర్తుపట్టడానికి, ఏవి రమ్యమైనవో ఏవి నీచమునైనవో గుర్తించగలవు, లేదా తెలివి లేకపోతే అన్నిటిలో నీవు శూన్యములో జీవిస్తున్నావు, చీకటిలో జీవిస్తున్నావు. కనుకనే మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును వారు తిరస్కరిస్తున్నారు. దేవుని బోధలు మాకు అవసరం లేదు అంటున్నారు, జ్ఞానముతో మాట్లాడే మాటలు మాకు అవసరం లేదు అంటున్నారు. ఏబు గ్రంథం 15:18 చూడండి, 18 ఏబు గ్రంథము 15 జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని, చెప్పండి, జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను, అనులతో సహవాసము చేయక తాము స్వాస్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక బోధను నేను నీకు తెలిపెదను, తెలుపుతున్నాను. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు నేను తెలియచేయుచున్నాను. అన్యుల దేశములో జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు నేను తెలియచేస్తున్నాను. అది మరుగై ఉండని బోధ. జ్ఞానులు తెలియచేసిన, మీ పితరులు నేర్పిన మరుగు చేయక బోధను నీకు నేను తెలియచేస్తున్నాను. అన్యజనులతో సావాసము చేయక తాము స్వాస్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు నేను తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అన్యుల దేశములో, భక్తిహీనుల దేశములో జ్ఞానులు ఎలా నడుచుకోవాలో, ఎలా బోధించే ఆ బోధలు తెలుసుకుని తెలివి కలిగి ఉండాలో, వారు జీవించిన మార్గాలలో ఏ రీతిగా జీవించి వారు ఆ బోధలు నేర్చుకొని వారు దేవుని యొక్క బోధలలో నిలిచిన వారి జ్ఞానమును నేను నీకు బోధిస్తున్నా. వారు ఏ రీతిగా బోధించబడి నడిపించబడి దేవుని శక్తి చేత ఏ రీతిగా జ్ఞానులు అని వారు అనిపించుకున్నారో వారి బోధల మీకు నేను ఇప్పుడు తెలియచేస్తున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారు కూడా అన్యుల దేశములో నివసించి తాము స్వాస్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానుల చెప్పుస్తున్న బోధలు నీకు తెలియచేస్తున్న. అన్యుల దేశంలో వారు నివసించిన వారు, మాకు వీలు పడటం లేదండి వారిని తప్పించుకోవటం, వారితో కలిసి వారితో సావాసము చెయ్యాలి అంటే మాకు మనస్సు లేదు కానీ తప్పటం లేదండి అని చెప్పేవారు ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ వంకలు డొంకలు నాకు అనవసరము,
దేవుని బోధలు దేవుడే ఉన్నారు చెప్పండి. ఆనాడు జ్ఞానులు ఏ రీతిగా ఈ లోకములో జీవించిన వారు జ్ఞానులని పేరు పొంది ఉన్నారో, నా బోధల యందు విని నేర్చుకొని ఏ రీతిగా అన్యుల దేశములో ఏ రీతిగా నివసించి వారు జ్ఞానులుగా నడుచుకొని ఉన్నారో ఆ బోధలను నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సామెతల గ్రంథం చూడండి, 1:33 సామెతల గ్రంథం చూడండి. నా ఉపదేశమును అంగీకరించు వారు సురక్షితముగా నివసించు, సురక్షితముగా వారు నివసించదరు. వారికి కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉంటారు. ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. దేవుని ఉపదేశాన్ని అంగీకరించిన వాడు, దేవుని బోధలను నమ్మినవాడు, దేవుని మాటను అంగీకరించిన వాడు మూర్ఖులు కాదు, దేవుని జ్ఞానాన్ని అంగీకరించిన వారు. ఎలా ఉంటారు చెప్పండి? శ్రమ కలిగినా కూడా వారు ఎలా ఉంటారు చెప్పండి? నెమ్మది కలిగి భయము లేకుండా ఉంటారు. నెమ్మదిగా భయము లేకుండా ఉంటారంట. ఎందుకండి? వారు జ్ఞానులు చెప్పిన బోధను వారికి హృదయములో నాటబడి ఉన్నాయి కనుక వారి దేవుడు శక్తివంతుడు కనుక ఒక్క దినములో కానీ వారికి కలిగిన శ్రమను వారి యొద్ద నుండి తొలగిస్తాడు. ఎందుకంటే మా దేవుడు శక్తివంతుడు. మా దేవుని సన్నిధిలో శ్రమ కలిగినప్పుడు ఆయనకు మొర పెడితే మాకు కలిగిన ప్రతి కీడు నుంచి ఆయన మమ్మలను తొలగిస్తాడు. ఆ నమ్మకం మాకుంది, ఆ జ్ఞానం మాకుంది. మా దేవునితో కలిసి మా దేవుని సన్నిధిలో ఏ రీతిగా నడుచుకోవాలో ఆ జ్ఞానము మా పితరులు మాకు బోధించిన బోధలు మాకు ఎలా ఉన్నాయి చెప్పండి? మా హృదయ అంతరంగాలలో ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 2:14 తీసుకుందాం. 2:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును నేను స్వస్థపరుస్తాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకిన ఎడల తమ చెడు మార్గములు వారు విడిసిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని జ్ఞానము కలిగిన ప్రజలు శ్రమ కలిగితే ఆ దేశంలో అన్యుల దేశంలో ఉంటే, ఒకవేళ అన్యులతో వారికి శోధన కలిగితే వారు నా ప్రజలు నాకు మొరపెడతారు. ఏ దేవుడు చేయని సహాయాన్ని నా ప్రజలకు నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను అంటున్నాడు దేవుడు. కనుక తప్పకుండా వారి దేశాన్ని కాపాడతా, వారికి స్వస్థతనిస్తా, నా బిడ్డల ప్రార్థన విని వారి పాపముల నుండి వారిని తొలగిస్తా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, జెకర్యా గ్రంథం 3:9 నా ప్రజలకు ఒక్క దినములోగానే, నా ప్రజలకు ఎవడ ఉన్నారు చెప్పండి అక్కడ. జెకర్యా గ్రంథం 3:9
చూడండి, మూడు తొమ్మిది యెహోషువా ఎదుట చూడండి, ఒక్క దినమందే, లాస్ట్ వచనం, మరియు ఒక్క దినములోగానే నేను ఆ దేశము యొక్క దోషమును నేను పరిహరించదను. అదంతా చదవలేదు, లాస్ట్ వచనం, తొమ్మిది అధ్యాయంలో లాస్ట్ వచనం, మరి ఒక్క దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును నేను పరిహరించదను. ఒక్క దినములోగానే నాకు నిజముగా ప్రార్థన చేసేవారుంటే, నాకు నిజముగా మొరపెట్టేవారుంటే, దేవుడు అంటున్నాడు ఒక్క దినములోగానే నా ప్రజల యొక్క దోషాన్ని నేను పరిహరిస్తాను. దేవునికి స్తోత్రము. అలా ఒక్క దినములోగాని ఎన్ని సంవత్సరాలున్న శ్రమలు తీరని, శోధనలు తీరని కుటుంబాలలో నా కొరకు నా బిడ్డలు ఇష్టపూర్వకముగా నా బిడ్డలు నాకు మొరపెట్టితే, దేవుడు అంటున్నాడు ఒక్క దినములోగాని వారి దోషములన్నిటినీ నేను పరిహరిస్తాను. దేవునికి స్తోత్రము. అలాగే మన దేశ మన దేవుడు శక్తివంతమైన దేవుడు. తన్ను తాను తగ్గించుకుని తన ప్రజలు ఎప్పుడైతే ఆ శ్రమలు ఆ వేదనలు ఆయనకు మొరపెట్టారో, ఎప్పుడైతే దేవుని మార్గాన్ని విడిచి దేవుని హెచ్చరికలు ఎప్పుడైతే వారు త్రోసివేసి శ్రమల పాలయ్యారో, ఒకవేళ శ్రమలలో ఉండి నిజముగా నా బిడ్డలు నాకు మొరపెట్టితే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే, దేవుడు అంటున్నాడు తప్పకుండా వారికి నేను ఏం చేస్తాను చెప్పండి, వారికి శ్రమలో నేను తోడయ్యుండి ఒక్క దినములో కానీ వారి శ్రమలను నేను పరిహరిస్తా. దేవునికి స్తోత్రము. అలా చూడండి, రెండో దిన వృత్తాంతములు 33వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ఆయనకు మరలిడగా, చెప్పండి, ఆయనకు మరలిడగా, మర విడవగా, ఆయన విన్నపములను ఆలకించి ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతనిని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే అప్పుడు తెలుసుకున్నాడు. యెహోవా మనిషేకి అతని జనులకు వర్తమానములు పంపి వారు చెవి యొక్క పోయినప్పుడు కాబట్టి యెహోవా ఆషూరు రాజు యొక్క సైన్యాధిపతులకు వారి మీదకి రప్పించను, మనిషే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమిలాడుకొని తన పితరుల దేవుడైన యెహోవా సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని బహుగా తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రము. దేవుడు ఏం చేశాడు చెప్పండి, మనుషే అతని రాజ్యంలోనికి ఒక ప్రవర్త ద్వారా వర్తమానాలు పంపించాడు. జనులారా రాబోయే కీడును తప్పించుకోనండి అని చెప్పి దేవుడు ఏం చేశాడు చెప్పండి, పెందల కాడనే లిగిసి వారికి వర్తమానాన్ని పంపి ఉన్నాడు. అయినను సరే వారేం చేశారు చెప్పండి, ఆ ప్రవర్త మాటలు వారు వినని వినలేదు. యెహోవా మనిషికు అతని జనులకు వర్తమానములు పంపినా వారు చెవి యొక్కకపోయేరి. కాబట్టి యెహోవా ఆషూరు రాజు యొక్క సైన్యమును వారి యొక్క వారి మీదకి రప్పించి మనిషే తప్పించుకొని పోకుండా
అతని పట్టుకొని వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయారంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని మాట వినని ప్రజలకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని ఆత్మ వారి యొద్ద నుండి ఎప్పుడైతే తొలగిపోయిందో శత్రువు వచ్చి వారిని ఏం చేస్తాడు చెప్పండి? ముట్టడి వేస్తాడు. అలాగనే మనుష్య జనులను అక్కడ చంపివేసి మనుష్యని పట్టుకుని ఏం చేస్తారు చెప్పండి? బబులోను చెరలోనికి ఈడుసుకొని పోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ మనుషే దేవుని సన్నిధిలో దేవుని వర్తమానము జ్ఞాపకము చేసుకుని, ప్రభువా నీవు నాకు ఆయుష్నిచ్చావు, ఈరోజు నీ మాటలు నేను వినలేదయా, ఆనాడు నీవు హెచ్చరిక చేసిన, నీవు అనేక సార్లు నాతో మాట్లాడినా నేను వినలేదయ్యా, నా జనులు నా ప్రజలు నా రాజ్యము సమస్తము కోల్పోయానయ్యా, ఒక్కసారి నాకు సహాయము చేసి నన్ను నీ దయతో నీ ప్రేమతో క్షమించి నా మీద నీ కనికర ఉంచితే నాకు నీ యొక్క సన్నిధిలో నేను సాక్షిగా ఉంటానయ్యా అని చెప్పి మనిషి తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? మనిషి ప్రార్థన విని దేవుడైన యెహోవా అతనిని మనిషిని మరలా తిరిగి తన దేశమునకు మరలా తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరలా తన దేశానికి తీసుకొని వచ్చిన తరువాత యెహోవాయే దేవుడు అంటున్నాడు. యెహోవాయే దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయన శక్తివంతుడు, తన ప్రజల ఎడల కనికరము కలిగినవాడు, తన ప్రజలు మొరపెట్టగా తన ప్రజలు తన్ను తాను తగ్గించుకొని ఎప్పుడైతే శ్రమలో వేదనలో ప్రార్థన చేస్తారో దేవుడు అంటున్నాడు, తప్పక వారి మొర విని వారికి సహాయము చేస్తాడు. యెహోవాయే దేవుడై ఉన్నాడని మనిషి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సదరణి మళ్ళా కంటిన్యూషన్ 14వ అధ్యాయం. ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయందు మత్స్యపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను, మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను అది ఉంచెను, మరియు యెహోవా మందిరములో నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమున తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్నం బయటికి వాటిని లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణలు అర్పించుసు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని సేవించమని యూదావారికి ఆజ్ఞాపించెను. కనుక దేవుడు అక్కడ తాను బలిపీఠములు ఆ దేశములో, ఎందుకంటే విగ్రహారాధనతో నింపబడిన ఆ దేశములో ఆ విగ్రహములన్నిటినీ కూడా ఆ మందిరములో ఉన్న బలులు అర్పించే బలులన్నిటినీ కూడా తీసివేసి ఆ బలిపీఠములను పడగొట్టి దేవుని మందిరాన్ని మరలా పరిశుద్ధపరిచి దేవుని బలిపీఠములను మరలా కట్టించి ఆయన ఏం చేశాడు చెప్పండి? యెహోవాయే దేవుడని తెలియపరిచాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక దేవుని సన్నిధిలో
ఆయనకు నిజముగా మొరపెట్టు వారి ప్రార్థన ఆయన అంగీకరించే దేవుడు, వారికి సహాయము చేసే దేవుడు. కనుకనే దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. కనుక ఆయన నిజముగా మొరపెట్టే వారి ప్రార్థన వినే దేవుడు, వారికి సహాయము చేసే దేవుడు. మనిషే ఎప్పుడు తెలుసుకున్నాడు చెప్పండి? దేవుడు మాట్లాడినప్పుడు, శ్రమ కలగనప్పుడు, అతనిని హెచ్చరిక చేసినప్పుడు మనిషే అతని జనులకు తెలియలేదు. శ్రమ కలిగి రాజ్యము నశించిపోయిన తరువాత, శ్రమల పాలైన తరువాత, ఆ శ్రమలలో వేదనలో దేవునికి మొరపెట్టిన తరువాత, తన్ను తాను తగ్గించుకున్న తరువాత, యెహోవాయే దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు యెహోవాయే. కనుక ఈ దేవుని శక్తిని తెలియని వారు శ్రమల పాలవుతారు అని అది తెలియచేసి ఆయన బలిపీఠాలను కట్టి ఆయన ఏం చేశాడు చెప్పండి? దేవుని మందిరములో ఆయన ప్రజలందరినీ సమకూర్చి ఈ నిజమైన దేవుడు ఈయనే, ఈయనను ఆరాధించమని తెలియచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు శక్తివంతుడు. కనుక దేవుని సన్నిధానములో మనము బలహీనులు కాక, ప్రభు సన్నిధిలో ఆయన బిడ్డలు, ఆయన యందు నమ్మిక కలిగిన వారు హెచ్చరిక చేసినప్పుడు, మనం ఎప్పుడైతే అంగీకరించున్నామో మనం శ్రమల పాలు కాకుండా రక్షించబడతాం. లేదా మనుష్యను ఏ రీతిగా శ్రమల్లో బందీగా తీసుకుని వెళ్ళాడో అలాంటి శిక్షలు కలగక మునిపి మనం దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన వైపు తిరగాలి అని ప్రభు పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. దేవునా, మనకి స్తోత్రాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. సంఘం అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునా, మనకు వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. సంఘం ఉన్న అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే నా పేరు కాదేశ్ అండి, వీడు మా బాబండి. అయితే నాకు పిల్లలు లేక 7 సంవత్సరాల వరకు పిల్లలు లేరండి. మధ్యలో వస్తూ అబార్షన్ అయిపోతున్నాయి. అయితే నేను అమ్మగారికి, అయ్యగారికి నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ గురించి నేను ఎప్పుడూ అంత వివరంగా చెప్పలేదు. నాలో నేనే చర్చకు వస్తున్నానే కానీ బాధపడుతూ ఉండేదాన్ని. కానీ అయ్యగారికి ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేయండి అని ఆ విషయంలో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఒకరోజు ఎందుకో బాగా ఏడుపు వచ్చేసింది. చనిపోవాలని అంత ఆలోచన కూడా వచ్చింది. ఎందుకు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చావు కానీ నాకు బిడ్డలు కలగట్లేదు. నేనేం చేయాలి ప్రభు? ఏ పాపం దాగబడిందని ఏడుస్తావు అన్నాను. ఆ రోజు ఎందుకో కానీ అయ్యగారికి, అమ్మగారికి ఫోన్ చేశాను. చేసి ఇట్లానే చెప్పాను, అమ్మ నాకు బిడ్డల విషయంలో చాలా శోధనగా ఉంది, ఈ విషయంలో ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. అయితే అయ్యగారు, నేను ప్రార్థన చేస్తానమ్మా, మీరు ఎప్పుడు ఈ విషయంలో నాకు అంతగా చెప్పలేదు కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు, ఇప్పుడు నేను చేస్తానమ్మా అని చెప్పేసి అయ్యగారు భారంగా ప్రార్థన చేశారు. చేస్తే అయితే నేను అప్పుడు నెల రోజులు 8 ప్రార్థనకి, స్తుతుల కూడిక ప్రార్థనకు వచ్చేదాన్ని. అయితే డ్యూటీ చేస్తూ కూడా ఒకరోజు కూడా మరొకోకుండా డైలీ వచ్చాను. ప్రభు నీ చిత్తంలో పక్షాన కార్యం జరిగించని భారంగా ప్రేయర్ చేసుకున్నాను. స్తుతుల్లో శక్తి ఉందని ఆ రోజు ఎంతో నమ్మకంతో వచ్చాను. అయితే అయ్యగారు ప్రార్థన చేస్తుంటే ఒకరోజు దేవుడు దర్శనం చూపించారంట. నేను ఒక చంటి బిడ్డను ఎత్తుకుని దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నట్టు చూపించారంట. చూపిస్తే దేవుడు చూపించిన 4 రోజులకి నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. అయితే ఈ బిడ్డను ఇచ్చినప్పుడు చాలా నాకు ముందుగానే చూపిస్తున్నాడు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాకపోయినప్పుడే నాకు స్కాన్ చేశారంట. స్కానర్లో మగపిల్లడు అని చూపిస్తున్నారు. అయితే నేను దేవుడు మా వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాను. అందులో ఈ చర్చిలో ఇచ్చిన వాగ్దానము అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోతుంది నేను బాగా నమ్మాను. చాలా సాక్ష్యాలు విన్నాను. అయితే అయ్యగారికి చూపించింది ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోదు కదా ప్రభు, నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబడుతుందని నమ్మాను. అయితే ఈడు 7 నెలలోనే 7 నెలలు జరుగుతూ ఉంటేనే నాకు
ఉమ్మునీర్ పడిపోయి ఆపరేషన్ అయిపోయి బిడ్డను తీశారు. బిడ్డ కూడా ఒక కేజీ ఉన్నాడు, ఒక కేజీ 2 గ్రాములు ఉన్నాడు. ఇంకా నేనైతే ఎంత తక్కువ ఉన్నా దేవుడు నా బిడ్డను మంచి ఆరోగ్యవంతుడిగా చేస్తాడని వాగ్దానం ఇచ్చాడు కదా, నేను నమ్మకంతో ఉన్నాను. ఎంతోమంది ఎన్నో విధంగా అన్నారు, అన్నప్పటికీ మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకుండా కృంగిపోలేదు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నా బిడ్డను మంచిగా ఆరోగ్యవంతుడిగా చేస్తాడని నమ్మాను. విషయం ఏంటంటే ఒక్కరోజు కూడా ఆక్సిజన్ పెట్టకుండానే 7 నెలల బిడ్డైనా, 1 కేజీ బిడ్డైనా సరే దేవుడు ఎన్ఎస్సీ బాక్సులో సురక్షితంగా ఉంచాడు. అయితే ఇప్పుడు ఈరోజు నీ బిడ్డ 5వ సంవత్సరానికి వచ్చాడు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన వేట ఇది. దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారు నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మన రొట్టు విరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. రొట్టు విరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు, అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టె తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి అలా అనిపిస్తుంది అని చెప్పేసి, అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందామని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదు అన్నమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి, అంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. ఆ జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంకప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మరి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాము మేము, పిల్లల గురించి సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.